విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువక ముందే ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం పరిధి పరవాడ ఫార్మసిటీలోని సైనర్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విషవాయువు లీక్ అవడంతో ఇద్దరు మృతి చెందారు, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన కార్మికులను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా 90 న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ రాజ్ అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్, అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ఎలా ఉంది? విశాఖ పరిధిలోని పరవాడలో సైనర్ ఆఫ్ ల్యాబ్ సైన్సెస్ లో రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగింది. అయితే ఈ గ్యాస్ లీక్ సంబంధించి అక్కడే దాదాపు 10-15 మంది విధుల్లో ఉండగా ఒకేసారి వచ్చిన గ్యాస్ తోటి అక్కడికక్కడే ఇతర షిఫ్ట్ ఆపరేటర్లు నరేంద్ర, గౌరీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అది ఈ లీక్ సమయంలో ఉన్న 10 మందిలో కొంతమంది ప్రమాదానికి గురైన ఇద్దరిని రక్షించేందుకు చాలా ప్రయత్నం చేశారు. అది ఈ ప్రయత్నానికి సంబంధించి చంద్రశేఖర్, ఆనంద్, జానకిరామ్, సూర్యనారాయణ ఇద్దరు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆసుపత్రిలో హెల్పర్ గా చంద్రశేఖర్ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. లక్ష్మి. ఓకే నవీన్ రాజ్, గ్యాస్ ప్రమాదకరమైనదా? ఎల్జీ పాలిమర్స్ లీక్ ఘటనకి ఈ సంఘటనకి ఏంటి తేడా? లక్ష్మి, ఎల్జీ పాలిమర్ కి సంబంధించి గ్యాస్ లీక్ అయితే చాలా ప్రమాదకరమైంది. ఆ ఘటనలో చాలా మంది మృతి చెందారు. అయితే ఈ పరవాడ ఘటనకు సంబంధించిన గ్యాస్ బెంజ్ మెడిచోల్ వేపర్ గా అధికారులు గుర్తించారు. వైద్యులు కూడా దీనికి సంబంధించి అంత ప్రమాదకరం కాదని చెప్తున్నారు. అయితే ఈ సంబంధించి గ్యాస్ కి సంబంధించిన నిపుణులు కూడా ఇది అంత ప్రమాదకరం కాదని చెప్తున్నా, అక్కడికక్కడే ఈ గ్యాస్ లీకేజ్ తో ఇద్దరు చనిపోయారు, అలాగే నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకు గురైన వారిని అందరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ వాళ్ళ పరిస్థితి, వారిలో మాత్రం చంద్రశేఖర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. లక్ష్మి, ఈ సంఘటనపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించారా? దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లక్ష్మి, ఘటన తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. రియాక్టర్ వద్ద హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. అయితే పరవాడ ఫార్మసిటీ ప్రమాద ఘటన మీద ఎంపీ సాయిరెడ్డి, విజయ సాయిరెడ్డి కూడా స్పందించారు. కలెక్టర్తో దీని గురించి మాట్లాడారు. ఈ ప్రమాద వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి విజయ సాయిరెడ్డి కూడా చెప్పారు. ఇది ఎలా ఉంటే దీనికి సంబంధించి ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు కారణాలు ఏంటనేది కలెక్టర్ అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అధికారులతో కమిటీని కూడా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అసలు లీకేజ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఎక్కడైనా ఈ ఫ్యాక్టరీలో అధికారులు అంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సాయంత్రం లోగా ఈ కమిటీకి సంబంధించి నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ నవీన్ రాజ్.